Hi friends, welcome back. So 3D Max particle system lo manam ee particular video lo chuse concept ante point enti ante particle spanning. Particle spanning anedi basically ga intaku mundu konni video lo nenu cheppano particle spanning anedi oka concept undi adi manam tarvata discuss cheyochu ani. Kaani ee particle spanning use cheyalante rule number 1 ivi basic elements ku matram teeskodu ante say for examples no like blizzard eeti teeskodu. So, మిగతా అడ్వాన్స్డ్ పార్టికల్స్ లైక్ అది సూపర్ స్ప్రే అవ్వచ్చు లేదంటే పిఆర్ఏ అవ్వచ్చు లేదంటే పీ క్లౌడ్ అవ్వచ్చు లేదంటే పిఎఫ్ సోర్స్ అవ్వచ్చు ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ పార్టికల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి వాటిపైన మనం స్పాన్ ట్రై చేయొచ్చు బట్ ఈ ఎగ్జాంపుల్లో మనం చూసే ఆబ్జెక్ట్ ఏంటి అంటే సూపర్ స్ప్రే సో సూపర్ స్ప్రేలో పార్టికల్ స్పానింగ్ ఏంటి అంటే ఒక పార్టికల్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ కొంత దూరం అంటే దాని లైఫ్ 25 ఇయర్స్ అనుకున్నాం 25 ఇయర్స్ తర్వాత అది చనిపోతుంది కానీ చనిపోయిన తర్వాత మనం మరో జన్మ ఎత్తుతాం కదా అలాగే పార్టికల్ ఇంకొక జన్మ ఎత్తుతుంది ఆ జన్మలో అది మేలా ఫిమేలా అనే దాన్ని చెప్పడం కోసం మనం స్పానింగ్ అనేది వాడతాం అంటే మేలు ఫిమేల్ అనే టెర్మినాలజీ ఇక్కడ వాడకూడదు ఎందుకంటే 25 ఇయర్స్ తర్వాత ఒక బాక్స్ లాగా ఉన్న ఒక పార్టికల్ ఒక స్టార్ అయిపోవాలి 50 ఇయర్స్ తర్వాత ఆ స్టార్ షేప్లో ఉన్న ఒక పార్టికల్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టోరస్ నాట్ అవ్వాలి లేదు అనుకుంటే ఇంకొక డిఫరెంట్ షేప్ లేదా సిలిండర్ అవ్వచ్చు లేదంటే టీ పాట్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో దాన్ని మనం స్పానింగ్ అంటారు సో ఈ స్పానింగ్ని మనం సెట్ చేసేటప్పుడు బేసిక్గా ఇన్స్టాంట్ జామెట్రీ అనేది యాక్టివేట్ చేయాలి సెకండ్ ఈ స్పాన్ ఎప్పుడు అవ్వాలి దాన్ని చనిపోయిన తర్వాత లేదంటే ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్ టచ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా అది వేరే షేప్లోకి మారిపోవాలన్నా లేదు ఇంకొక డిఫరెంట్ అక్కడ నియర్లీ 3 ప్రాపర్టీస్ అనేటివి మనకు ఆటో డెస్కోల్ ఇచ్చారు ఎనీవే మనం అది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే తెలిసిపోతుంది ఫైన్ ఒక్కసారి నేను దీన్ని మినిమైజ్ చేస్తున్నాను ఇక్కడ ఒకసారి నేను మ్యాక్సిమైజ్ చేసి కొన్ని ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ సే నేను ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్లో ఒక హెడ్రా తీసుకుంటున్నాను ఇక్కడ ఇంకొక చోట దీన్నే డూప్లికేట్ తీసేసుకుందాం ప్రతిసారి సో ఒక 3 తీసుకుంటున్నాను ఫైన్ ఇది మాత్రం ఒక షేప్ క్యూబ్ ఇది డోడెక్ ఇది స్టార్ ఫైన్ టోటల్ మనకి 3 డిఫరెంట్ క్యాటగిరీస్ సెలెక్ట్ చేసాము కలర్స్ కావాలంటే మీకు వ్యూ పోర్ట్లో కొంచెం విజిబిలిటీ కావాలన్నప్పుడు మీకు నచ్చిన కలర్స్ ఏమన్నా యూజ్ చేయొచ్చు నో నథింగ్ రాంగ్ ఇన్ దాట్ ఫైన్ సో ఒక మీకు నచ్చిన ఏవైనా ఒక 4 ఇవి తీసుకోండి తర్వాత ఈ షేడెడ్ తీసేద్దాం ఫైన్ ఈ F4 ప్రెస్ చేస్తే మీకు ఈ అవుట్లైన్ కనపడుతుంది మీకు పార్టికల్ సిస్టంలోకి వెళ్ళిపోయి ఎనీథింగ్ ఎక్సెప్ట్ స్ప్రే స్నో ఇవి రెండు కాకుండా మీరు ఏది తీసుకున్నా ఈ స్పానింగ్ అనేది మనం యాక్టివేట్ చేయవచ్చు మనకి ఈజీ మెథడ్ సూపర్ స్ప్రే చాలా సింపుల్ లైట్ వెయిట్ ఆబ్జెక్ట్ ఇది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాంట్ జామెట్రీలో మీకు నచ్చిన ఒక డిఫాల్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే లోడ్లో ఫస్ట్ బబుల్స్ ఇచ్చుకుందాం అది మీకు ఈజీగా ఉంటుంది లేదంటే హోస్ ఇద్దాం హోస్ బేసిక్ పారామీటర్స్లో ఎమిటర్ నేను హైట్ చేస్తున్నాను మెష్ షేప్లో కావాలి ప్లస్ పార్టికల్ మనకి ఇన్స్టాంట్ జామెట్రీ అంటే జనరేషన్లో కాదు టైప్లో ఉంటుంది ఇన్స్టాంట్ జామెట్రీ అనేది ఏ టైప్ కావాలి పిక్ ఇది ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే చూడండి ఆ పార్టికల్స్ అన్నీ ఆ షేప్లో వస్తున్నాయి కానీ వాటి వేరియేషను ఈ గ్రోయింగ్ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు చూడండి అది పెరుగుతూ పెరుగుతూ చిన్నగా అయిపోతుంది అదే ఈ సైజు ఇంకా తగ్గించాలి 0.25 తగ్గించుకోవచ్చు లేదంటే 0.5 తగ్గించుకోవచ్చు వేరియేషన్ ఒక 10 కావాలి పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ మీకు లైఫ్ ఎంత కావాలి వేరియేషన్ ఎంత కావాలి లైఫ్ నేను సేవ్ ఒక 25 ఇయర్స్ అంటే 25 వరకు ఉంటుంది అదే 100 అంటే 100 ఫైన్ ఇక్కడ మీకు స్పీడ్ వేరియేషన్ 60 ఇస్తే 60 వస్తుంది ఫైన్ యూజర్ రేటు లైక్ 2 కావాలంటే 2 ఫైన్ ఇంతవరకు ఓకే సో ఇక్కడ నేను ఈ రైట్ క్లిక్లో ఈ స్పానింగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు చూడండి కొలిజన్ డెత్ ట్రయల్స్ అంటే ఇట్లా ట్రయల్స్ అనేది ఆన్ చేస్తే కొంచెం మీకు సిస్టంలో ఎక్కువ రిసోర్సెస్ని ఆక్యుపై చేస్తుంది ప్రజెంట్ నేను డెత్ అనేది ఆన్ చేస్తున్నాను ఈ డెత్లో ఎప్పుడు ఇక్కడ చూడండి లైఫ్ స్పాన్ ఇన్ ఏ క్యూ అంటే ఇది వెళ్ళేటప్పుడు దాని యొక్క లైఫ్ స్పాన్ ఎంత కావాలి సే ఒక 25 యాడ్ చేస్తున్నాను ఈ 25 యాడ్ చేసినప్పుడు అది ఎలా కావాలి నాకు దీనిలాగా బిహేవ్ చేయాలి సో ఒకసారి 50 యాడ్ చేసి యాడ్ ఈ 15 సెలెక్ట్ చేసి ఎలా కావాలి దీనిలాగా కావాలి ఒకసారి నేను 75 ఫ్రేమ్స్కి వచ్చినప్పుడు ఇది యాడ్ చేస్తున్నాను దాని ఎలా కావాలి సో దీనిలాగా కావాలి సో మళ్ళీ నాకు సే ఫైన్ ఇది టోటల్ 3 వాల్యూస్ ఇచ్చాం మనం సో ఇక్కడ నేను
మూవ్ చేస్తున్నప్పుడు చూడండి. సో దీని యొక్క జనరేషన్లో ఈ లైఫ్ స్పాన్ నేను 25 చేశాను అనుకోండి, ఈ యొక్క యూజర్ రేటు 10 చేశాను అనుకోండి, ప్లస్ ఈ గ్రోయింగ్ ఇవన్నీ మనం సైజ్ పెంచాం కాబట్టి తెలియట్లేదు మీకు, సో దీన్ని నేను 0 చేశాను అనుకోండి. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 25 పెట్టాను చూడండి, పార్టికల్ షేప్ మారిపోయింది, 75 పెట్టాను పార్టికల్ షేప్ మారిపోయింది. సో దీనికి ఏదన్నా మనం మెటీరియల్ ఒకటి ఇస్తే మీరు ఇంకొంచెం కలర్ఫుల్గా చూడొచ్చు. సో మీకు నచ్చిన ఒక మెటీరియల్, దీన్ని ఫిష్నే తీసుకుందాం ఇందాకటి ఎగ్జాంపుల్. ఇట్లా కొంచెం రొటేట్ చేస్తే మీరు చూడొచ్చు, కానీ ఈ లైఫ్ అనేది నేను 25 ఒక రకంగా ఉంటుంది. పార్టికల్ మారిపోయింది చూడండి, 25లో ఒక పార్టికల్, దీని యొక్క లైఫ్ నేను 10 ఇచ్చాను, ఇంకొక పార్టికల్ 5 ఇచ్చాను, అంటే మిక్స్ అవుతుంది. ఇది బేసిక్గా అంటే దీన్ని వాల్యూస్ కొంచెం మీరు చేంజ్ చేసుకుంటూ ఈ వేరియేషన్ కానీ మనం సెట్ చేసుకోగలిగితే, సో ఈ పార్టికల్ ఒక 25 పెడితే మీకు ఇంకొంచెం క్లియర్గా తెలుస్తుంది, 5 లేదంటే 10 ఇద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ పర్టికులర్ స్పానింగ్ వచ్చేలోపు, అంటే టైం స్పాన్ అంటారు దాన్ని, ఆ టైం స్పాన్ వచ్చేలోపు బేసికల్గా అది అలా జరుగుతుంది. ఇన్ కేస్ దీని యొక్క స్ప్రెడ్ 360 పెట్టుకోవచ్చు, ఓకే 180 లాస్ట్ అయితే ఇది. సో ఇది ఒక బేసిక్గా ఏ పార్టికల్ వస్తుంది 25 ఫ్రేమ్స్ లేదంటే ఆ స్పై ఆ పర్టికులర్ టైం స్పాన్ వచ్చేలోపు ఆ పార్టికల్ యొక్క షేపు మారుతూ ఉంటుంది. అదే మీరు కొంచెం దీన్ని జూమ్ చేసి చూస్తే మీకు ఇంకా కొంచెం క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి, అంటే ఒక పార్టికల్ డై అయిన తర్వాత అలా వస్తుంది. అదే ఇప్పుడు ఈ యొక్క స్పాన్లో ఈ ట్రయల్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ మనకి స్టోరీ మారిపోతుంది. ఇదిగోండి ఇది, దీన్ని మళ్ళీ మనం రైట్ క్లిక్లో లోడ్, ఈ మిగతా ఏమన్నా సెలెక్ట్ చేస్తారనుకోండి, ఫైర్ వాక్స్ లాంటివి, మళ్ళీ మెష్ ఇవి, మళ్ళీ మనకి రైట్ క్లిక్లో ఇన్స్టాంట్ జామెట్రీ. ఇన్స్టాంట్ జామెట్రీ అనేది మనం ఆల్రెడీ చూసాము, రైట్ క్లిక్లో సే టైప్లో ఉంటుంది ఇన్స్టాంట్ జామెట్రీ. చూడండి ఇది, చూడండి ఇది మీకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేలోపు ఇంకొక పార్టికల్ వచ్చింది, ఇక్కడికి వచ్చేలోపు ఇంకొక పార్టికల్ వచ్చింది, అంటే మీకు ఈ లైబ్రరీస్ అన్నీ మీరు చూసుకుంటే ప్రాబ్లమ్ మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఫైన్, ఈ జనరేషన్లోకి వెళ్ళి దీని యొక్క టైము 25 చేసామనుకోండి, లేదంటే 100 చేసాము, లేదంటే 50 చేసాము, అంటే ఆ యొక్క లైఫ్ స్పాన్ బట్టి అది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కేటగిరీ ఉంది, ఇక్కడికి వచ్చేలోపు కేటగిరీ మారిపోయింది, మళ్ళీ 75 వచ్చేలోపు ఇంకో కేటగిరీకి జనరేట్ అవుతుంది. ఫైన్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ పార్టికల్ స్పానింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.